గుంటూరు నగరంలోని అగ్నిమాపక శాఖ ఏడీఎఫ్ఓ కె కృష్ణారెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ దుకాణాల వద్ద నిబంధనలు పక్కాగా పాటించాలని అన్నారు. కాలుష్య శబ్దరహిత గ్రీన్ దీపావళి నిర్వహించుకోవాలని, నివాసాలు రద్దీ కూడళ్లలో దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తాత్కాలిక లైసెన్స్ పొందిన వారు మాత్రమే బాణసంచ విక్రయాలు చేయాలన్నారు. ప్రతి దుకాణం వద్ద అగ్ని నిరోధక సిలిండర్లు, ఇసుక, నీరు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన విధి విధానాలకు అనుగుణంగా దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ప్రజలందరూ కూడా భద్రతా చర్యలు పాటి ఆనందోత్సాహాలతో దీపావళి పండుగను జరుపుకోవాలని తెలిపారు. ఫైర్ ఆఫీసర్ గుంటూరు వన్ అగ్నిమాప కేంద్రం గుంటూరులోని ప్రజలకు దీపావళి 2024 సందర్భంగా దీపావళి షాపులు పెట్టే వాళ్లకు మరియు దీపావళి షాపుల్లో కొనే వాళ్లకు మరియు క్రాకర్స్ కాల్చే వాళ్ళకి కొన్ని సూచనలు అండి. మనకి దీపావళి షాపులు ఇక్కడ గుంటూరులో మా పరిధిలో గుంటూరు వన్ అగ్నిమాప కేంద్రం పరిధిలో డాన్ బాస్కో స్కూలు, విజ్ఞాన మందిర్, తర్వాత వచ్చేసి కొన్ని ఒకటి రెండు గ్రౌండ్లు, ఓపెన్ ప్లేసెస్ గ్రౌండ్లో ఇచ్చున్నాము. ప్రస్తుతం అయితే ఈ రోజు వరకు ఇచ్చింది అవి. ప్రతి ఒక్కళ్ళు షాపుని నిర్వహించే యజమాని వాళ్ళు డాన్ బాస్కో స్కూల్ నందుగా, డాన్ బాస్కో గ్రౌండ్ నందు కానీ, లేకపోతే విజ్ఞాన మందిర్ ఓపెన్ గ్రౌండ్ నందు కానీ ఓపెన్ ప్లేసెస్, అవి మేము ఎంఆర్ఓ గారు, అగ్నిమా ఫైర్ ఆఫీసర్ ప్లస్ పోలీసు కలిసి వాళ్ళకి షాప్స్ ఒక ఎల్ ప్లేస్లో ఎల్లాకారంలో వాళ్ళకి ఇవ్వటం జరిగింది. తర్వాత వాళ్ళు షాపుకు షాపు మధ్యలో ప్రతి షాపుకి 3 మీటర్లు డిస్టెన్స్, తర్వాత వచ్చేసి షాపుకి షాపుకి ఎదురు ఎలాంటి షాపు లేకుండా కమర్షియల్ ప్లేస్లో, రెసిడెన్షియల్ ప్లేస్ కాకుండా ఇవ్వటం జరిగింది. వాళ్ళకి ఒక ప్లాన్ వాళ్ళు ప్రొవైడ్ చేసి ఆ ప్లాన్ ప్రకారం వాళ్ళు ప్రొవైడ్ చేసుకుని ఎలాగ ఏర్పాటు చేయడం జరిగింది. కంబస్టిబుల్ మెటీరియల్ వాడకుండా ఆస్బెస్టాస్తో కానీ లేకపోతే రేకులతో కానీ షాపును నిర్మించాల్సి ఉంటుంది. షాపులో ప్రతి ఒక్కరు కూడా మోతాదుకు మించకుండా లిమిటెడ్ క్రాకర్స్, టెంపరీ క్రాకర్స్ ఇచ్చే విధంగానే వాళ్ళు పాటించాల్సిన అవసరం ఉంది. తర్వాత కంబస్టిబుల్ మెటీరియల్ క్లాత్ లాంటిది ఇలాంటివి వేయకోకుండా ఉండాలి. తర్వాత ప్రతి ఒక్కరు కూడా 200 లీటర్ల డ్రమ్స్, 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, 4 బకెట్స్, 2 వాటర్తో, 2 శాండ్తో ఉన్న బకెట్స్ని షాప్ అందుబాటులో పెట్టుకోవాలి. తర్వాత షాప్లో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న పిల్లల్ని, 18 సంవత్సరాలలోపు ఉన్న పిల్లల్ని షాపునందు అమ్మించడం జరగకూడదు. ఆ షాప్లో వాళ్ళు పిల్లలు కొనడానికి వచ్చిన వాళ్ళు ఎలాంటివైనా వాటిని అక్కడ ఉపయోగించాలని చూస్తారు. అందుకని ఒక వ్యక్తిని పర్యవేక్షణ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవాళ ఇన్ కేసు కనుక మీకు చేతికి కానీ నిప్పుగా క్లాత్కి కానీ నిప్పు అంటుకుంటే నీళ్లు పోయి, లేకపోతే ఒక బ్లాక్ కూడా పెట్టుంటది, ఆ బ్లాక్ చుట్టడం కానీ, లేకపోతే స్టాప్ డ్రాప్ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఒకవేళ ఇన్ కేసు మీకు చేతికి కనుక గాయం కాలితే గనక క్రాకర్స్ ఉపయోగించేటప్పుడు, కాల్చేటప్పుడు కాల్చే గనక, మీరు చల్లటి నీటి కింద పది షాపులు ఉన్నాయి. చిలకలూరు పాటకు వెళ్ళే వేలో ఒక హోల్సేల్ షాప్ ఉంది, 4 హోల్సేల్ షాపులు ఉన్నాయి మా పరిధిలో. వీళ్ళంతా కూడా పరిమితికి వాళ్ళ నామ్స్ పాటిస్తే, రూల్స్ పాటిస్తూ పరిమితిలోనే అమ్ముకోవాలి. తర్వాత వచ్చిన వాళ్ళు కూడా గుంపులు పార్కింగ్ ఒక సైడ్ పెట్టుకోవాలి. గుంపులు గుంపులుగా వచ్చి కొనేటప్పుడు కనుక వాళ్ళ పర్యవేక్షణ లేకపోతే సిగరెట్ తాగి చేసేవాళ్ళు కానీ, లేకపోతే సర్క్యూట్ లైట్స్ పెట్టినప్పుడు, దాని డెకరేషన్ లైట్స్ పెట్టినప్పుడు షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏవైతే ఎక్స్ప్లోజివ్ రూల్స్ వాళ్ళు పాటించాలని, 2, తర్వాత వచ్చేసి ఇన్ కేసు ఎక్కడన్నా కానీ ప్రమాదం జరిగితే 101కి కాల్ చేయాలి, లేదా లోకల్గా మీకు ఏ నెంబర్ అందుబాటులో ఉన్నా, 108 అందుబాటులో ఉన్నా, పోలీసు 100 అందుబాటులో ఉన్నా చేసినా వాళ్ళు మెసేజ్ చెప్తారు. అగ్నిమాపక శాఖ డైరెక్ట్గా ఫోన్ చేయాలంటే 101కి కాల్ చేయాలి. థ్యాంక్ యూ.